తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ముత్యాల గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ముత్యాల గ్రామంలో తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా చెరువు కట్ట వద్ద బోనాలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ముత్యాల గ్రామంలో చెరువు కట్ట వద్ద బోనాలు బతుకమ్మలతో సంబరాలు చేసుకోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా చీరాల మండలం ముత్యాల గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగెడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఈరోజు మా గ్రామంలో చెరువుల పండుగలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. కట్ట మైసమ్మల కొబ్బరికాయలు కొట్టి కట్ట మైసమ్మ దగ్గర పండుగ చేసుకొని ఈరోజు గ్రామస్తులందరూ కలిసి బతుకమ్మలు బోనాలు అన్నీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. స్త్రీలు అందరూ, రైతులు అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమంలో నిమగ్నమై అందరూ సంతోషంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అందరు చేకూరుతారు. థ్యాంక్ యూ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు చెరువుల పండుగ నిర్వహించుకుంటున్నాము. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాగే చెరువుల దగ్గరకు వచ్చి మన దేవుళ్ళ దగ్గర, కట్టమెత్తమ్మ దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసుకొని ఈ చెరువులు ఇలా కలకలగా కలకల ఆడుతున్నాయంటే దానికి కారణం మన కేసీఆర్ గారు. అక్కడ నుంచి అక్కడ మన కేసీఆర్ గారు అయితే ఇక్కడ కేసీఆర్ గారు అయితే ఇక్కడ మన ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారి ఆదేశంతో అన్ని చెరువులు నింపుకొని ఈరోజు చెరువుల పండుగ నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఇలా రావడం మా మహిళలు చాలా పెద్ద ఎత్తున బతుకమ్మలు తీసుకొని, బోనాలు తీసుకొని మంచిగా వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాము. దీనికి అంతటి కారణమైన మన కేసీఆర్ గారికి, మన ముత్తిరెడ్డి గారికి మరొక్కసారి విజయం మూడోసారి గెలిపించుకొని హ్యాపీ సాధించుకోవాలని